కేసాలు దానం చేసిన మదనపల్లి రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ రాజేష్ కుమార్ రాధికా దంపతుల కుమార్తె హేమశ్రీ హెల్పింగ్ మైండ్స్ కార్యాలయానికి విచ్చేసి స్వచ్ఛందంగా తన కేసాలను దానం చేశారు. చిన్నారి హేమశ్రీకి ప్రశంసా పత్రంతో పాటు పూలమొక్క బహుకరించి అభినందించిన హెల్పింగ్ మైండ్స్ బృందం. ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ కేశాలు దానం చేయటం తమ అందంలో సగభాగం దానం చేసినట్లు అటువంటిది 29 మంది కేశాలు దానం చేయటం హర్షించదగ్గ విషయమని పదేళ్ల చిన్నారి కేశాలు దానం చేయటం చిన్నారి హేమశ్రీ తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే సేవాగుణం చాటుకుందని పేర్కొన్నారు. స్వచ్ఛందంగా తన కేశాలను దానం చేయడానికి ముందుకొచ్చింది ఆమెను ఈ సందర్భంగా అభినందిస్తూ ఆ చిన్నారి భవిష్యత్తు కూడా ఎప్పుడూ బాగుండాలి. మదనపల్లికి చెందినటువంటి రాధికా రాజేశ్వర్ల గారిల ముద్దుల కుమార్తె అయినటువంటి హేమశ్రీ నేడు 29వ కేశాల దాత అంటే 29th హెడ్ డొనేషన్గా తన పేరును నమోదు చేసుకుంది. ఆమెకు హెల్పింగ్ మైండ్స్ నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ చిన్న వయసు నుండే చదువుతో పాటు సేవాగుణంలో కూడా ముందుండేలా చూసుకుంటున్న వారి యొక్క తల్లిదండ్రులు కూడా చాలా చాలా గొప్పవారు. ఇదే విధంగా ప్రతి ఒక్కరూ మంచిని 10 మందికి పంచేలా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా ఈ క్యాన్సర్ బాధితులకు ఎవరికైనా విగ్గులు కావాలంటే హెల్పింగ్ మైండ్స్ ఉచితంగా అందిస్తుంది అని చెప్పి మేము సగర్వంగా తెలుపుకుంటూ అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. క్యాన్సర్ లో కీమోథెరపీ ద్వారా చాలా మంది హెయిర్ ఫాల్ అవుతుంది. దానికి మా డాక్టర్ హెయిర్ ఇచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్క పేరెంట్స్ ఇట్లే వాళ్ళకు సపోర్ట్ ఇచ్చి అందరికీ హెల్ప్ చేసేటట్టు చూడాలని చెప్తున్నాను.